బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు ఈడీ హాజరు పరచనుంది. నాగ్పాల్ బెంచ్ ముందు కవితను హాజరు పరిచి కస్టడీకి కోరనుంది ఈడీ. ఇప్పటికే కవితకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే కవిత అరెస్టును కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో నిన్న కవితను అరెస్ట్ చేసిన పోలీసులు ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్లో ఉంచారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ విధించి భద్రత కట్టుదిట్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తుకు సహకరించని కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారి రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. కాసేపటి క్రితమే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టుకు బయలుదేరారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ ఇస్తున్న నోటీసులకు సంబంధించి ఆయన సహకరించకపోవడం పైన కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈడీ. సో ఈ కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు ముందు హాజరు అవుతా అని చెప్పి కేజ్రీవాల్ చెప్పారు. సో కోర్టులో హాజరు కాబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న అరెస్ట్ అయ్యారు. సో ఆవిడ కూడా ఈ కేసులో మనీ లాండరింగ్ కేసులో ఇటు ముడుపుల వ్యవహారానికి సంబంధించి, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3 and 4 కింద ఆమె శిక్షార్హులతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆవిడ్ని కూడా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం నేను ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాను. ప్రవర్తన్ భవన్ వద్ద ప్రస్తుతం కవిత ఉన్నారు. ఇప్పటికే మెడికల్ టెస్టులు పూర్తి చేయడం జరిగింది కవితకి. సో మెడికల్ టెస్ట్ల అనంతరం మరి కాసేపట్లోనే కవితను ఢిల్లీ పోలీసులు రౌస్ అవెన్యూ కోర్టుకి తరలించబోతున్నారు. సో ఈరోజు కవిత కేసుకు సంబంధించి ఎన్ని రోజుల కస్టడీ విధిస్తారు, కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోసం కవితను ఇటు రౌస్ అవెన్యూ కోర్టుకి కోరడం జరుగుతుంది. సో కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోరిన తర్వాత ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తారు, కస్టడీకి అనుమతించిన తర్వాత ఇటు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అనుసారం ఇటు ఈడీ కేంద్ర కార్యాలయంలోనే కవితను ప్రశ్నించబోతున్నారు. ఇక్కడే ఆవిడకి ముఖ్యంగా కస్టడీ ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు కూడా ఇదే కార్యాలయంలో ఆవిడ ఉండబోతున్నారు. అయితే ఈ కస్టడీని ఇటు అరెస్ట్ని కూడా కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ అరెస్ట్ అక్రమ అరెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ జరిగిందన్న విషయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాదులు తీసుకెళ్లే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్ను కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. వెంటనే బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. సో వాటిని ఎంతవరకు కోర్టు కన్సిడర్ చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. చాలా కీలక పరిణామాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో జరుగుతున్నాయి. సుమారు 20 నెలలుగా ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు 2021-22 పాలసీకి సంబంధించి 2022 ఆగస్టు 15 సిబిఐ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా అవినీతి కేసుకు సంబంధించి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అలాగే మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. సో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 15 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు. 6-7 ఛార్జ్షీట్లను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. సో ఇందులో కవిత పేరు అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. సో ఎట్టకేలకైతే ఈరోజు తొలిసారి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. గోపి, కవిత తరపు న్యాయవాదులు, ఎంతమంది న్యాయవాదులు ఆమె వైపు పోరాడబోతున్నారు, కోర్టు ముందు ఉంచబోతున్న ముఖ్యమైన అంశాలు ఏంటి, ఏ అంశాన్ని పరిగణలో తీసుకోవాలని కోరబోతున్నారు న్యాయవాదులు? ఎస్ కవిత తరపు ముగ్గురు న్యాయవాదుల బృందం ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. మోహిత్ రావుతో పాటుగా మరికొంతమంది న్యాయవాదులు ఇటు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. ప్రధానంగా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అనేది ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో 15 సెప్టెంబర్ ఒక అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి బలవంతపు చర్యలు కూడా కవితపై తీసుకోము అని చెప్పి గతంలో ఒక అండర్టేకింగ్ ఇచ్చారు. కానీ దానికి విరుద్ధంగా ఇటు చర్యలు తీసుకోవడం జరిగింది. సో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. మహిళల ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆ కేసు ముగియకుండా ఇటు ఈడీ అధికారులు చర్యలు తీసుకున్నారు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు ఈ అరెస్ట్ను చట్టవిరుద్ధం అంటున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. సో సుప్రీంకోర్టులో సైతం ముఖ్యంగా వీరు ఆశ్రయించే అవకాశం ఉంది. అత్యవసర పిటిషన్ దాఖలు చేయడానికి ఈరోజు శనివారం కాబట్టి సో వారికి ఉన్న న్యాయ అవకాశాలన్నింటినీ కూడా కవిత తరపు న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. ఏ విధంగా ముఖ్యంగా ఈ అరెస్ట్ను వ్యతిరేకించాలి, ఎటువంటి గ్రౌండ్స్ని ఈడీ అధికారులు పాటించలేదు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న అంశాలకు సంబంధించి
అన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. కవితను ఏ సమయానికి అరెస్ట్ చేశారు, పీటీ వారెంట్ ఉందా, అలాగే ఏ నిబంధనల కింద అరెస్ట్ చేశారు, ఈ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏవైతే సెక్షన్స్ 3 and 4 నమోదు చేశారో వాటి కింద కవితకు సంబంధించి నగదు లావాదేవీలు జరిపినట్టు, 100 కోట్ల ముడుపులు విజయనాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయని చెప్పి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారు. సో దాని వెనక అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఈడీ వద్ద అన్న అంశాలకు సంబంధించి కోర్టు ముందు ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఈడీ వద్ద కూడా చాలా ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫోన్ కన్వర్సేషన్కి సంబంధించి కానీ, అలాగే ఢిల్లీలో జరిగిన సమావేశాలకు సంబంధించి ఫేస్ టైంలో మాట్లాడిన ఆధారాలు, చార్జ్షీట్లో ఫోన్లను మార్చడంతో పాటుగా సౌత్ గ్రూప్కు సంబంధించి ఎవరెవరు సౌత్ గ్రూప్లో భాగస్వాములుగా ఉన్నారు, సో వారు ఏం చేశారు అన్న అంశాలకు సంబంధించి సౌత్ గ్రూప్లో ఉన్న వ్యక్తులు ఇటు శరత్చంద్రారెడ్డి కానీ, అభిషేక్ బోయిన్పల్లి, అలాగే కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ గోరింట్ల బుచ్చిబాబు కానీ, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై, మాగుంట రాఘవ, అలాగే కవితకు సంబంధించిన పిఏ అశోక్ కౌశిక్, ఈ విధంగా అనేక మంది స్టేట్మెంట్స్ వాళ్ళు రికార్డ్ చేశారు. అమిత్ అరోరా, దినేష్ అరోరా వంటి వారు ముఖ్యంగా అప్రూవల్స్గా మారారు. సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు అయితే ఈడీ వద్ద ఉన్నాయి. సో వాటిన్నింటినీ కాదని ఈడీ విచారణనే వ్యతిరేకిస్తున్నారు, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా కవిత చెప్తున్నారు కాబట్టి, సో ఆ విషయాలన్నింటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కవిత తరపు న్యాయవాదాలు చేస్తారు. కానీ కవిత తరపు న్యాయవాదాలు తీసుకెళ్లే అంశాలని ఓవర్కమ్ చేస్తూ ఈడీ వాదన ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ కేసుకి కవితకి సంబంధం ఉంది అలా అన్న బలమైన ముఖ్యంగా ఆధారాలు కోర్టుకు చూపించినట్లయితే కనుక ఖచ్చితంగా కవితను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కస్టడీకి అనుమతించే అవకాశం ఉంటుంది. సో అది ఎన్ని రోజుల్లో కస్టడీకి అనుమతిస్తారు అనేది కూడా స్పష్టత రాబోతోంది ఈరోజు మధ్యాహ్నం. మరి కాసేపట్లోనే కవితను ఈ ప్రవర్తన్ భవన్ ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకి తరలిస్తారు. కోర్టులో నాగ్పాల్ ధర్మాసనం ముందు హాజరుపరిచిన తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఎందుకు కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కవితను ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి కవితకు వ్యతిరేకంగా, అలాగే ఈ కేసు దర్యాప్తుకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎన్ని రోజుల కస్టడీ కావాలని చెప్పి ఈడీ అడుగుతుంది అన్నది రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరుగుతుంది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈడీ అడిగినన్ని రోజులు కస్టడీకి ఇస్తుందా, లేక దాంట్లో ఏమన్నా సమయం తగ్గించి కస్టడీకి ఇస్తుందా అనేది మధ్యాహ్నం వరకు స్పష్టత రాబోతోంది. మరోపక్క కేజ్రీవాల్ ఈడీ విచారణకి 8 సార్లు నోటీసులు ఇచ్చారు, ఆయన కూడా గైర్హాజరు అవుతూ వచ్చారు. సో ఆయనకు సంబంధించి కూడా కోర్టులో హాజరు కాబోతున్నారు కాబట్టి, సో ఎందుకు హాజరు కావడం లేదని చెప్పి కేజ్రీవాల్ని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ప్రశ్నించబోతోంది. అలాగే తదుపరి ఎప్పుడు హాజరవుతారు అన్నది కూడా కేజ్రీవాల్ కోర్టుకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో ఒక కీలక దశకు అయితే లిక్కర్ స్కామ్ దర్యాప్తు, మనీ లాండరింగ్ కేసు, అలాగే సిబిఐ కేసుకు సంబంధించిన దర్యాప్తు చేరుకుంది. సో ఖచ్చితంగా త్వరగా దీన్ని ముగించాలన్న ఉద్దేశంలో దర్యాప్తు సంస్థలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో కింది స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కూడా అరెస్ట్ అయ్యారు, అప్రూవర్లుగా మారారు. పై స్థాయిలో ఉన్న రాజకీయ ప్రముఖుల వద్దకి ప్రస్తుతం ఈ కేసు చేరింది. అది పై స్థాయిలో ఉన్న ఈ ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించి ఆమోదం తెలిపిన కీలకమైన స్థానంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, ఢిల్లీ వ్యాపారంలో లిక్కర్ వ్యాపారంలో భాగస్వామైన కవిత కానీ, సో చాలా కీలక దశకు అయితే ఈ కేసు దర్యాప్తు చేరుకుంది. రైట్ గోపి, కవిత కస్టడీ తప్పదా, ఒకవేళ కస్టడీకి ఇస్తే ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది.